హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు ఏదో నైట్ టైం తీసినట్టు అట్లా అనిపిస్తూ ఉండి ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ వ్లాగు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశానమాట. అప్పుడు టైం కూడా అరౌండ్ 5 అట్లా అవుతూ ఉంది. సో అందుకే నాకైతే ఇప్పుడు ఫుల్గా నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. ఇందాక నుంచి నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయటం నాకు ఆవలింపులు వస్తూ ఉన్నాయి. సో త్వరగా ఈ వీడియో కంప్లీట్ చేసుకొని నేను కూడా వెళ్ళి పడుకోవాలి. ఏదైతే ఏమి, ఈరోజు అయితే మా ఇంటికి గెస్ట్ వస్తూ ఉన్నారనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5 లేచి ఇంకా కుకింగ్ అది స్టార్ట్ చేస్తాము. సో ఇంట్లో కావాల్సిన ఏవో చిన్న చిన్న ఉంటే నేను సతీష్ని తీసుకురమ్మంటే సతీష్ బయటకు వెళ్ళి వచ్చాడు అనమాట. ఆ వస్తా వస్తానే మళ్ళీ ఊరికే ఉండకుండా హంచగడ్కి ఏదో ఒక టాయ్స్ తెచ్చాడు. ఏం చేసిండు? ఏదో చేసిండ్లేవే, అలాస్కా హవాయి అన్ని అటుపక్కే ఉంటాయి అంట. పనుందని చెప్పి మేం లేచి అందరినీ లేపితే సతీష్ ఏమో చూసారా హంషతో కూర్చొని మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా సతీష్తో కూర్చుంటే నా పని అయినట్టే అని చెప్పి నేను ఇంకా లేచి వచ్చి వంట అది స్టార్ట్ చేశానమాట. ఇంకా నేను వచ్చిన తర్వాత మరీ ఏడుస్తాను అనుకున్నాడో ఏమో, తర్వాత సతీష్ అది కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్ వాళ్ళది వచ్చేసరికి 11-12 అట్లా అవుతుంది అని చెప్పారనమాట. కాకపోతే ఇంత ఎర్లీగా ఎందుకు కుకింగ్ చేస్తూ ఉన్నాను అంటే ఈరోజు వీక్ డే కదా, సో నాకు కొంచెం ఫుల్ అంటే బిజీ డే అని చెప్పొచ్చు అనమాట. బాగా వర్క్ ఉండే, సో తర్వాత అసలు కుదురుతుందో లేదో అని చెప్పి ముందు వంట అది చేసుకొని తర్వాత ఇంకా నా పనులు మొదలేసుకోవాలనుకున్నాను. ఆనియన్స్ రెండిట్లోకి సరిపోతాయా? మొత్తం అన్నిట్లోకి సరిపో. ప్రజెంట్ అయితే చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మనం చికెన్ కర్రీ చేస్తున్నాను, అండ్ అలానే ప్రాన్ కర్రీ చేస్తున్నాను, అండ్ ఇంకా సాంబార్ చేస్తున్నాను. సాంబార్ చేసేటప్పుడు కొంచెం అయితే ఉట్టిపప్పు తీసి పక్కన పెడదాం అనుకుంటున్నాను, అండ్ అలానే బంగాళదుంప కర్రీ అనుకుంటున్నాను. అంటే కిడ్స్ కూడా ఉన్నారు కదా, సో స్పైస్ ఎంత తింటారో తెలీదు, మళ్ళీ మసాలా కఫీలు అవేం తినలేకపోతే పాపం వాళ్ళకి ఏమి ఉండదు కదా. మోస్ట్లీ చాలామంది బంగాళదుంప కూర ఇష్టంగానే తింటారు కాబట్టి బంగాళదుంప కూర చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇవేమి వర్క్ అవ్వకపోయినా పప్పు కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా కొంచెం కొంతమంది ఇష్టంగానే తింటారు కదా, సో అదొక ఆప్షన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో అదే ఈరోజు అయితే ఈ కర్రీ చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ చికెన్ కర్రీతో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఆల్రెడీ పప్పు కుక్కర్లో పెట్టేశాను, అండ్ ఇంకా ప్రాన్ స్టవ్ మీద పెట్టేశాను. సో ఇట్లా పనులు ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటా ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇప్పుడు మనం ఆనియన్ చికెన్ కూడా మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను కదా, కొంచెం ఆనియన్ కటింగ్ అది అయిపోగానే మనం చికెన్ కూడా వేసేస్తాము. ఈలోపు పప్పు రెడీ అయితే సాంబార్ చేస్తాము. సో ఇట్లా చేసుకుంటా అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఎట్లా చేస్తావు, ఆనియన్ కర్రీస్ చేస్తూ ఉంటావు కదా, అంటే ఎంతసేపు పడుతుంది అట్లా అని చెప్పి. ఎక్కువ టైం ఏం చేయను, అంత టైం కూడా అంటే దాని మీద అంత ఎక్కువ టైం పెట్టను కూడా పెట్టను అనమాట. జస్ట్ ఒక 3-4 అవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయేటట్టు చూసుకుంటాను, అండ్ నాకు సతీష్ హెల్ప్ చేస్తాడు క్లీనింగ్ వాటిల్లో. కిచెన్ వరకు నేనే క్లీనింగ్ కూడా చేసుకుంటానండి, బట్ మోస్ట్లీ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఆ తర్వాత మిగతా పనులు చేసుకుందాం. ఆనియన్స్ సతీష్ ఏమన్నా చేస్తాడు కానీ, బట్ ఒక్కొక్కటి చాలా బాగుంటుంది అనమాట. నాకేమో మినిమమ్ ఇంత సైజ్ ఉండాలి, ఇంత చిన్నగా ఉండాలి. ఇంత చిన్నగా ఉంటే కానీ నాకు కర్రీ చేయబుద్ది కాదు, అండ్ అలానే తినబుద్ది కాదు. సో అందుకే నేనే కట్ చేసుకుంటాను వీలైనంత వరకు. అండ్ ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ అది కూడా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ దానికోసం కావాల్సిన ఆనియన్ అది కట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా కర్రీ మొదలేసాను అనమాట. కొంచెం ఆయిల్లో కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా, లవంగ కానీ చెక్క కానీ ఇవి వేసాను. ఆ తర్వాత కొంచెం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఆనియన్ కట్ చేసుకుంటా ఉన్నాను. సో ఇది దేనికి అంటే ప్రాన్ కర్రీకి అనమాట. నాకు ఇట్లా ఎప్పుడైనా ఎక్కువ కర్రీ చేస్తూ ఉంటాం కదా, ఆ రోజు చాలా ఆనియన్ పడుతూ ఉంటుంది కదా, అప్పుడైతే మాత్రం నాకు భలే అనిపిస్తుందిలే, ఈ ఆనియన్ కట్ చేసి నేను ఇట్లానే అంటే నా లైఫ్ ఇలానే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం.
నాకు తెలుసు ఇప్పుడు అందరూ ఏం చెప్తారో ఫుడ్ ప్రాసెసర్లో వేయచ్చు కదా దివ్య అట్లా అని చెప్పాయి కదా. యాక్చువల్గా నేను ఫస్ట్లో నేను కాలేజీకి వెళ్ళేదాన్ని కదా అప్పుడు అట్లా చేసేదాన్ని అనమాట. అప్పుడంత టైం కూడా ఉండకపోయేది, వచ్చి వెంటనే ఫుడ్ ప్రాసెసర్లో వేసి కొంచెం ఫ్రై చేసుకొని తినేవాళ్ళం కర్రీస్ అవి కూడా. బట్ నాకు అప్పుడు అవి అంత బాగా నచ్చేది కాదనమాట. నేను చెప్పాను కదా షేప్ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను అని చెప్పి. సో ఎప్పుడో తప్పకపోతే అట్లా చేసుకుంటూ ఉంటాను. ఏవైనా చిన్న ఆఖరికి నాకు మన దొండకాయ ఉంటుంది కదా అది కట్ చేయటం అంటే నాకు చాలా బద్దకం. నాకంత అంటే నాకు అంత ఓపిక లేకపోయినా కూడా వీలైనంత వరకు దాన్ని కూర్చొని ముందు రోజు నైట్ అట్లా నేనే కట్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. నాకు ఫుడ్ ప్రాసెసర్లో అవి వేస్తే అంత మంచిగా అనిపించదు. సో ఎప్పుడో తప్పకపోతే తప్ప అసలు టైం లేదు అనుకుంటే అట్లా చేసుకుంటాను. బట్ వీలైనంత వరకు నేను ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకోవటం ఇట్లానే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంక ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నాను అంటే చికెన్ కర్రీ అనమాట. సో నాకైతే అంటే అదే వెజ్ కర్రీస్తో కంపేర్ చేసుకుంటే చికెన్ కర్రీ కొంచెం ఈజీ అనిపిస్తుంది. కొంచెం కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కానీ లైక్ ఉడకటం అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ బట్ ఆనియన్స్ ఒక్కటే కదా. అదే వెజిటబుల్ కర్రీకి అయితే వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, మళ్ళీ కుకింగ్ టైం అట్లీస్ట్ హాఫ్ అన్నా ఉంటుంది కదా. సో ఇది నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాను నేను అక్కడ. సో మీరేమంటారు చెప్పండి, అసలు మీకు ఏమి అంటే వెజ్ కర్రీస్ చేయటం అంటే ఎక్కువ ఈజీ ఉంటుందా, నాన్ వెజ్ కర్రీస్ చేయటం ఈజీ ఉంటుందా అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మీలో ఎంతమంది కుకింగ్ అంటే ఇష్టం, ఎంతమంది కష్టంగా చేస్తూ ఉన్నారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే మాత్రం ఇష్టంగానే చేస్తూ ఉన్నాను. నాకు స్టార్టింగ్ నుంచి ఇష్టం అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి ఇష్టం అట్లయితే ఏమి ఉండకపోయేదండి. నాకు అంటే కష్టంగా అయితే ఉండకపోయేది, అట్లీస్ట్ కుకింగ్ వరకు నాకు వచ్చింది ఏదో చేసేదాన్ని అనమాట. అంతే తప్ప నాకు వెళ్ళి ఏదేదో ప్రయోగాలు చేద్దాం అట్లాంటివి అన్నీ అయితే ఏం లేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా కొంచెం గ్రాడ్యువల్గా డెవలప్ అవుతా వచ్చిందనమాట. మెయిన్గా చెప్పాలంటే నాకు వంటలో నేను చాలా కొన్ని నేర్చుకున్నాను కూడా. సో అట్లా సైమల్టేనియస్గా చేసుకోవటం ఒకదాని తర్వాత మల్టీ టాస్కింగ్ అంటారు సరే, సో అది నాకు బాగా నచ్చుతుంది కుకింగ్లో. అదొక్కటే కాకుండా మళ్ళీ ఫాస్ట్గా చేస్తూ ఉంటాను అనమాట. అంతకుముందు కూడా నేను వర్క్ చేసేటప్పుడు కానీ అప్పుడు కూడా నేను పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉండేవి. సో అట్లా అది నేను స్టిల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట కుకింగ్లో. నేను చికెన్ కర్రీ కానీ ప్రాన్ కర్రీ కానీ అంతకుముందు చాలాసార్లు, ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్గా ఇవి కుక్ చేస్తూనే ఉంటాం కాబట్టి చాలాసార్లు నేను రెసిపీ అది మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా స్టిల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ ఇవి రెగ్యులర్గా చేసేవే కాబట్టి ఈసారి చేసినప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో అయితే. అండ్ ఇంక ఇక్కడైతే నేను ప్రాన్ కర్రీ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ప్రాన్ కర్రీ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది. సో చూసారు కదా ఆనియన్స్ అది కొంచెం ఆనియన్స్ అది ఎక్కువ కట్ చేసుకున్నా అనమాట. అండ్ అలానే కొంచెం క్యాష్యూస్ అవి కూడా వేసుకున్నాను. సో క్యాష్యూస్ మీరు కూడా అంటే ముందే ఫ్రై చేసుకోకుండా మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం వేసుకుంటే అదొక ఫ్రై అయినట్టు కాకుండా కుక్ అయినట్టు ఉంటే బాగుంటుంది అనమాట. మీకు తర్వాత కర్రీలో తింటున్నప్పుడు కలిసిపోయి మంచి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ సతీష్ ఏంటంటారా అంత ఎక్సైట్ అయిపోతున్నాడు. యాక్చువల్గా బయట ఏదో పార్సెల్ వచ్చిందనమాట. సో అది తీసుకురమ్మంటే వెళ్ళి తెచ్చాడు. ఈ మధ్య నాకన్నా సతీష్ ఎక్కువ అమెజాన్లో ఆర్డర్స్ అవి పెడతా ఉన్నాడు అనమాట. అంతకుముందు నేను మాత్రమే హ్యాండిల్ చేసేదాన్ని అమెజాన్ అకౌంట్ని. సో నాకు సతీష్ చెప్తే నేను ఆర్డర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. బట్ ఈ మధ్య సతీష్ కూడా ఎక్కువ ఆర్డర్స్ పెడతా ఉన్నాడు. సో నాకు తెలీదు ఏం పెట్టాడో ఏంటో అని చెప్పి నేను జస్ట్ అంటే కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసి నాకేదో పెట్టానో లేకపోతే ఇంకేదో చెప్పేసి ఫైనల్ గా చూస్తే హన్షికి షాంపూ అనమాట. అది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా హన్షికి స్కిన్ కేర్ షేర్ చేయండి అట్లా అని చెప్పి. అంత స్కిన్ కేర్ ఏం చేయట్లేదండి, చాలా బేసిక్ అనమాట. ఫస్ట్ నుంచి అదే అవినో యూస్ చేస్తూ ఉంటాం మేము, అదే స్టిల్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. నేను హన్షిని నా ఏ విషయంలోనూ కూడా నేనైతే మాత్రం ఇబ్బంది పెట్టాను అనమాట. తనకు నచ్చినట్టు ఉండనిస్తాను, తనకి ఏం తినాలనిపిస్తే అదే తినిస్తాను, ఏమి అంటే ఎట్లా ఉండాలనిపిస్తే అట్లనే ఉండనిస్తాను. సో జస్ట్ కొంచెం నీట్గా ఉంటే చాలు అట్లా అనుకుంటా అనమాట. సో అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు స్కిన్ కేర్ అని చెప్పి. అంటే నేను అట్లాంటివి ఏమీ నేను చెయ్యను అనమాట, నాకు ఎందుకు అనిపిస్తుంది అవన్నీ కూడా స్ట్రెస్ అవుట్ చేసినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను అలాంటి వాటి చోటుకి వెళ్ళను. ఎలాగో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీస్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనో నేర్చుకుంటానో అట్లనే అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ చిన్న చిన్నవి కూడా పక్కనే ఉన్న చిన్న చిన్నవి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేము. సో అందుకే నాకు అనిపిస్తుంది చైల్డ్హుడ్ వీలైనంత ఎంజాయ్ చేయనివ్వాలి అట్లా అని చెప్పి.
అండ్ ఇంకెక్కడైతే పప్పు అది కూడా కంప్లీట్ అయిపోయింది. అంతముందు అయితే నేను పప్పు మిక్సీలో పట్టుకునేదాన్ని అనమాట. అంటే నాకు అదొక తొలకలు తొలకలుగా ఉంటుంది కదా, సతీష్ నేను ఫస్ట్లో కూడా మిక్సీ పట్టుకునేదాన్ని. బట్ సతీష్ మధ్యలో వచ్చి ఆ ఏం కాదు ఎట్లయినా బాగా ఉడికిపోతుంది కదా, మ్యాష్ అయిపోద్ది అని చెప్పి, లైక్ మన గరెట్ ఉంటుంది కదా గరెట్తో ఊరికే ఇట్లెట్లా అని చెప్పి ఇంకా సాంబార్లో వేయించేవాడు అనమాట. అది ఎంత కాదన్నా కొంచెం తొలకలు తొలకలుగానే ఉండేది. బట్ ఫైనల్లీ నేను మళ్ళీ మిక్సీ అంటే కొన్నాళ్ళు చూసి చూసి నాకు ఎందుకో సేమ్ నాకు తెలిసిన అంటే పప్పు చారు టేస్ట్ అయితే రావట్లేదు అనమాట. సో అందుకే మళ్ళీ నేను మిక్సీలో వేయటం మొదలేశాను. బట్ పప్పు గుర్తొచ్చిన తర్వాత అయితే ఆ పని తప్పించింది, అంటే కొంచెం మంచిగానే మ్యాష్ అయిపోతూ ఉందన్నమాట, స్మూత్గానే వస్తుంది. సో ఇప్పుడు ఇంకా నేను మిక్సీలో అయితే ఏం వేయట్లేదు. ఈరోజు సాంబార్లోకి పప్పు నేను చేస్తుంది యాక్చువల్గా పప్పు చారు, బట్ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ ఈరోజులో అందరూ సాంబార్ సాంబార్ అంటూ ఉంటారు కదా, సో అట్లనే అలవాటు అయిపోయింది నాకు. అసలు నాకు తెలిసి నా పెళ్ళయ్యేంత వరకు సాంబార్ వేరు పప్పు చారు వేరు అని కూడా నాకు తెలీదు. నేను అనుకునేదాన్ని భోజనాల్లో పెట్టేటప్పుడు అయితే కొంచెం సాంబార్ పౌడర్ వేస్తారు, మనం ఇంట్లో అయితే సాంబార్ పౌడర్ వేసుకోము ఇదే అనుకునేదాన్ని అనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసుకున్నాను అది కూడా టూ డిఫరెంట్ టైప్స్ అని. ఈరోజు అయితే అంత ఎక్కువ అయితే వెజిటబుల్స్ ఏం లేవు, బట్ అయినా కూడా ఉన్న వాటితో కానిచ్చేస్తా ఉన్నా అనమాట. మెయిన్గా అయితే క్యారెట్ ఒక్కటి ఉంది, ఆనియన్ టొమాటో ఎలాకు కొంచెం మ్యాష్ అయిపోతూ ఉంటాయి కదా, సో మనకు పైకి కనిపించడానికి అయితే కొంచెం క్యారెట్ ఒక్కటే ఉంది. మంచిగా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే ఇంకా చింతపండు గుజ్జు కానీ గరం మసాలాలు కానీ ఇవన్నీ కూడా రెడీగానే ఉంటున్నాయి కాబట్టి నాకు వంట అది కూడా చాలా త్వరగానే అయిపోయింది అనమాట. చాలా త్వరగా అయిపోయాయి మొత్తం. ఎంత నేను 4-5 ఐటమ్స్ చేసినట్టున్నాను కదా, అంటే కొన్ని సింపుల్వే అయినా కూడా బట్ వీలైనంత చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. నాకు 1 or 2 అవర్స్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. మేమే అనుకున్నాము అయిపోయిన తర్వాత చాలా క్విక్గా అయిపోయింది అట్లా అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ అయితే ఫైనల్గా నేను కొంచెం బంగాళదుంప కర్రీ కూడా చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రెండ్ పిల్లలు కూడా ఉంటారనమాట, సో వాళ్ళు ఈ మసాలా కర్రీస్ అని మళ్ళీ తింటారో లేదో అని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి బాగా అసలు కారం చాలా తక్కువ వేసి బంగాళదుంప కర్రీ చేశాను. మీలో బంగాళదుంప కర్రీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? నాకైతే మొత్తం చాలా చాలా ఇష్టం అనమాట. అది మ్యాష్ అయిపోకుండా మంచిగా అంటే మంచిగా వస్తే నేను అసలు అంతకుముందు అంటే నాకు వంట రానప్పుడు అయితే మొత్తం చాలా ఆనందపడిపోయేదాన్ని, ఏదో పెద్ద కర్రీ వండినట్టు ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. బట్ ఇప్పుడైతే మాత్రం బాగానే వస్తుంది లేండి, నేను కూడా తెలుసుకున్నాను కొన్ని చిటుకులు అయితే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే సాంబార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో అది అలా నా కర్రీస్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలామంది సాంబార్ లాస్ట్లో కూడా మళ్ళీ కొంచెం తిరగమాత వేస్తూ ఉంటారు కదా, బట్ నేనైతే మాత్రం ఏం వేయట్లేదు అనమాట. మధ్యలో కొన్ని రోజులు వేసేదాన్ని సతీష్ గోల్ తట్టుకోలేక, బట్ మళ్ళీ మానేసాను, నాకు ఇట్లానే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడైతే మాత్రం వేయట్లేదు. అండ్ ఇంకా ఇప్పుడు ఇదైతే మాత్రం ఇంకా అరౌండ్ 10 or 11 ఆ టైంలో అనమాట కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. యాక్చువల్గా బయట కొన్ని అంటే మెయిల్స్ అవి తెచ్చుకుందాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. కాకపోతే అప్పుడే తెలిసింది ఏంటంటే ఈరోజు ఫ్రెండ్ వాళ్ళు రావట్లేదు అని చెప్పి. కుకింగ్ అంతా చేసినప్పుడు కూడా నీరసం రాలేదు కానీ, బట్ వాళ్ళు ఆ మాట చెప్పగానే మాత్రం నీరసం వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ లేచి మరీ చేశాను కదా, సో అందుకు కొంచెం అనిపించింది. బట్ వాళ్ళైతే మాత్రం పాపం రాలేకపోయారు, కావాలని రాకుండా ఉన్నారు కదా, వాళ్ళకు కుదరలేదన్నమాట. బట్ ఇక్కడైతే నాకు కొరియర్ వచ్చింది కదా, యాక్చువల్గా సతీష్ తీసుకుని వెళ్తున్నాడు కదా, నేను కొన్ని బట్టలు అవి తీసుకున్నాను అనమాట. సో అవే వచ్చాయి, సో కనీసం వాటిని చూసుకొని కొంచెం చీరప్ అయ్యాను. యాక్చువల్గా నేను ఒక స్వీట్ కూడా చేశాను అనమాట, అది నేను ముందు రోజు నైటే చేసి పెట్టేశాను, సో అందుకే మీకు చూపించలేదు. సో ఇవి నేను ఈరోజు చేసిన కర్రీస్ అయితే మాత్రం. మీకు సాంబారును ప్రాన్ కర్రీ మేబీ తక్కువ కనిపించవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అత్తయ్య సతీష్ తినేశారనమాట. నేను తినడానికి వచ్చినప్పుడు కానీ నాకు గుర్తురాలేదు, నేను కనీసం ఒక ఫుల్ వీడియో ఒక్కటి కూడా తీసుకోలేదు అట్లా అని చెప్పి. సో అలా అన్నీ చేసేసాను అనమాట. ఒక్క బగారా రైస్ వాళ్ళు వచ్చే ముందు కరెక్ట్గా ఒక గంట ముందు పెడదాం అనుకున్నాను, సో అలా అదొక్కటి మిస్ అయిపోయింది అనమాట. బట్ వాళ్ళ కోసం చేసినవన్నీ ఇంకా మళ్ళీ మేమే తినాల్సి వచ్చింది. సో ఇంక మేమే కానీ చెప్పి ఆ బగారా రైస్ ఏం చేసుకోలేదు, రెగ్యులర్ బ్రౌన్ రైస్ పెట్టుకొని ఇంకా కానిచ్చేసాము. బట్ కర్రీలన్నీ అయితే మాత్రం చాలా బాగా కుదిరాయి, అన్నిటికన్నా ప్రాన్ కర్రీ అండ్ బంగాళదుంప కర్రీ హైలైట్.
సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోకి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.